మరి వికలాంగులకు కొన్ని కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలుసు. గతంలో ఉన్న మాదిరి రాకుండా పెరుగుతున్న జీవనావసరాలకు అనుగుణంగా 1,500 రూపాయల పెన్షన్ ఇవ్వటము, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా 2% రిజర్వేషన్ దోస్తే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయటము, బ్యాక్లాగ్ వేకెన్సీలు కూడా ఇంప్లిమెంట్ చేయటము, మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు గతంలో లేని కార్యక్రమాలు కూడా ఈరోజు వికలాంగుల కొరకు ఏర్పాటు చేయటము, ప్రత్యేకంగా దాన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఒక చైర్మన్ కూడా మరి దాన్ని నియమించడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎంత చేసినప్పటికీ కూడా వికలాంగులు సకలాంగులు కాలేదు కనుక వాళ్ళకు ఆపేక్ష లేకుండా వాళ్ళకు భేదం లేకుండా చూసే బాధ్యత ఈరోజు ప్రభుత్వ ప్రత్యేకంగా మా ఉంటుంది, మా ప్రభుత్వం మీద ఉందని చెప్పే దాన్ని ఏకీభవిస్తూ తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఈరోజు దాదాపు 800 పైగా వివిధ కళాకారులకు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇవ్వటం, మరి తెలంగాణ కళారూపాలు నిక్షిప్తమైన కళావాగ్మయం కానీ కళా సాహిత్యం కానీ ఇవన్నీ మరణపడ్డ ఉద్దేశంతో మన రాష్ట్ర పండుగలు ఉమ్మడి రాష్ట్రంలో నిర్లిప్తమైన నిర్లక్ష్యమైన బతుకమ్మ కానీ బోనాలు కానీ అదేవిధంగా మనలో ఉన్న కవులు దాశరథి గారు కానీ కాళోజీ గారు కానీ మనలో ఉన్న మేధావులు అందరిలో స్మరించే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది. ఆ నేపథ్యంలో తప్పకుండా ఈరోజు మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా కల్చర్ ప్రోగ్రామ్స్ కల్చర్ ఫెస్టివల్ జరిగినప్పుడు మరి వెంకటేశ్వర గారికి మరి హరికృష్ణ గారికి చెప్పి మన తరఫున కూడా అవకాశం ఇచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.